అక్కడ నాకు ఎంత టైం పడుతుందో తెలీదు. నేను ఏదో ఒకటి తింటానులే, బాయ్. ఏంటల్లుడు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? శివానీ నిన్నట్నుంచి ఏదోలా ఉంది మావ. సంబంధం లేని సమాధానాలన్నీ చెప్తుంది. రాత్రి శివానీ మీతో మాట్లాడింది కదా, ఏదైనా తేడా మీరు గమనించారా? అలాంటిదేం లేదల్లుడు, తను మాతో నార్మల్గానే బిహేవ్ చేసింది. లేదు మా, ఏదో విషయం దాస్తుందనిపిస్తుంది. మీతో ఆ విషయం ఏమైనా చెప్పిందా? అల్లుడు, నీతో చెప్పని విషయాలు మాతో చెప్తుందా? ఈరోజు కాకపోయినా రేపైనా నీతోనే చెప్తుంది. ఆడవాళ్ల విషయం నీకు తెలిసిందేగా, ఎప్పుడు ఎలా ఉంటారో మనం తెలుసుకోవడం చాలా కష్టం. పాతికేళ్ల నుంచి ట్రై చేస్తున్నాను, నాకు కుదరలేదు. నీకు పెళ్ళై పాతిక నెలలు కూడా కాలేదు. లైట్ తీసుకున్నాడు, లైట్ తీసుకో. ఏంట్రా, నీ పొలం నాకు అమ్మనంటావా? నాకున్నదే ఒక ఎకరం బాబు, అది కూడా అమ్మేసుకుంటే నేనెట్టా బతకాలి? పొలం అమ్మితే డబ్బులు ఇస్తాను కదరా, దాంతో బతుకో. మీరు సగానికి సగం కూడా డబ్బులు ఇయ్యరు, దాంతో ఎట్టా బతకాలి బాబు? ఎట్టా ఏముందిరా, సగం సగం బతుకో. రే, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. మర్యాదగా నేను ఇచ్చిన డబ్బులు తీసుకొని నీ పొలాన్ని నాకు అమ్మే, లేకపోతే నీ పొలాన్ని ఎలా కబ్జా చేసుకోవాలో నాకు తెలుసు. అలా చేస్తే నీకు 1 రూపాయి కూడా దక్కదు. ఆలోచించుకో, వెళ్ళా. వెళ్ళి బాగా ఆలోచించుకొని చెప్పు, వెళ్ళా. మీ పొలాల చుట్టూ ఉన్న రైతుల పొలాల్లోకి నీళ్లు వదలకుండా వాళ్ళని నానా ఇబ్బందులు పెడుతున్నాడు వదినమ్మ. అలా ఊళ్ళో ఉన్న పొలాలన్నీ ఏదో రకంగా కొనేసి ఆ పొలాలన్నింటినీ ఓ పెద్ద కంపెనీకి అమ్మేసి ఆయన ఊరొదిలిపెట్టి వెళ్ళిపోతాడని ఊళ్ళో అందరూ అనుకుంటున్నారు వదినమ్మ. అదే గనక జరిగితే జనాలు ఊరు ఊరంతా ఖాళీ చేసి వలస పక్షుల్లా వెళ్ళిపోవాల్సి వస్తుందమ్మా. వచ్చేది శివాని కదా? అవునయ్య గారు,